సో హాయ్ గైస్ వెల్కమ్ టు ఐడియల్ టెక్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు వీడియోలో నేను మీకు మల్టిపుల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ని ఎలా డిలీట్ చేసుకోవాలో చెప్తాను అంటే ఎలా రిమూవ్ చేయాలో చెప్తాను సో గైస్ నా ఫస్ట్ వీడియోకైతే మంచి రెస్పాన్స్ వచ్చింది సో దానికి చాలా బాగా సపోర్ట్ ఇచ్చారు నాకు సో ఆ వీడియోలో ఏం చెప్పానంటే నేను మీకు మల్టిపుల్ అకౌంట్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్పాను సో అది మీరు చూడకపోతే మీద ఐ కార్డ్స్లో అలాగే ఎండ్ స్క్రీన్లో కూడా వీడియో ఇస్తాను చూడండి ఓకే సో ఇప్పుడు నేను మల్టిపుల్ అకౌంట్స్ని ఎలా రిమూవ్ చేయాలో చెప్తా చూడండి ఓకే సో మల్టిపుల్ అకౌంట్ మనం క్రియేట్ చేసుకున్నప్పుడు ఎలా కనిపిస్తుంది అంటే మీద మీరు ప్రొఫైల్ ఓపెన్ చేసుకొని మీద మీ నేమ్ మీద ట్యాప్ చేయగానే మీకు ఉన్న మల్టిపుల్ అకౌంట్స్ అన్నీ కనిపిస్తాయి ఇక్కడ ఓకే సో వాటిని ఎలా రిమూవ్ చేయాలంటే మీ మెయిన్ అకౌంట్కి స్విచ్ అయ్యండి ఫస్ట్ ఓకే అంటే మీ మెయిన్ అకౌంట్కి అయితే రండి వచ్చిన తర్వాత మీద త్రీ డాట్స్ ఉంటాయి రైట్ సైడ్లో దాని మీద క్లిక్ చేయండి తర్వాత కింద సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది సో దాని మీద క్లిక్ చేయండి సో దాని తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ కొద్దిగా కింద స్క్రాల్ చేసుకుంటే మల్టీ అకౌంట్ లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది సో దాని మీద ట్యాప్ చేయండి సో దాని మీద ట్యాప్ చేసిన తర్వాత మీ సెకండరీ అకౌంట్ అయితే కనిపిస్తుంది ఓకే ఇప్పుడు నా సెకండరీ అకౌంట్ వచ్చేసరికి ఫ్యాక్స్ సెవెన్ ఎయిట్ వన్ త్రీ ఇది నేను అడిషనల్గా క్రియేట్ చేసుకున్నాను నా ఒరిజినల్ అకౌంట్ ఐడియల్ టిక్కి ఓకే సో ఇప్పుడు నేను సెకండరీ అకౌంట్ రిమూవ్ చేయాలి కాబట్టి సో ఇక్కడ టిక్ అయి ఉంది కదా సో ఆ టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి బ్లూ కలర్లో సో ఇప్పుడు అడుగుతుంది మళ్ళీ మీ అకౌంట్ రిమూవ్ చేసుకుంటారని సో రెడ్ కలర్లో రిమూవ్ అని ఉంది కదా సో దాని మీద క్లిక్ చేయండి సో చేసిన తర్వాత మళ్ళీ మీకు ఇక్కడ మీద ఐకాన్ చూపిస్తుంది మల్టీ అకౌంట్ లాగ్ అంటే బయటకు వచ్చేసేయండి ఓకే సింపుల్గా సో బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ కిందికి రండి కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ లాగౌట్ ఆల్ అకౌంట్స్ అనే ఆప్షన్ అనిపిస్తుంది ఓకే ఓకే లాగౌట్ ఆల్ అకౌంట్స్ అని సో దాని మీద అయితే క్లిక్ చేయండి దాని తర్వాత నాట్ నో మీద క్లిక్ చేయండి దాని తర్వాత లాగౌట్ మీద క్లిక్ చేయండి ఓకే సో ఇప్పుడు మీకు ఈ మొబైల్లో ఎన్ని అయితే ఉంటాయి మీకు ఒక ఫైవ్ అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటే ఫైవ్ అకౌంట్స్ లాగ్ లాగౌట్ అయిపోతాయి ఓకే ఫోర్ అకౌంట్స్ ఉంటే ఫోర్ అకౌంట్స్ ఎన్ని అకౌంట్స్ ఉంటే అన్ని అకౌంట్స్ అన్ని లాగౌట్ అయిపోతాయి సో ఓన్లీ మీరు మీ యొక్క ఒరిజినల్ అకౌంట్ని అయితే ఉంచుకోవచ్చు ఉంచుకోవాల్సిన అకౌంట్స్ని ఓకే సో ఇప్పుడు ఏం చేస్తారు సింపుల్గా మీ అకౌంట్ని లాగిన్ చేసుకోండి ఫేస్బుక్తో అయితే ఫేస్బుక్తో లేకపోతే నార్మల్గా మీ ఐడి కొట్టి పాస్వర్డ్ పెడితే పాస్వర్డ్తో లేకపోతే మొబైల్ నెంబర్తో ఓకే సో ఫ్రెండ్స్ నేనైతే ఇందువరకు లాగిన్ అయ్యాను సో ఇప్పుడు ఏం చేస్తానంటే నా ప్రొఫైల్ మీద క్లిక్ చేశాను ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీద నా నేమ్ మీద టైప్ చేస్తున్నా చూడండి ఒకటే అకౌంట్ ఉంది ఇంకో అకౌంట్ రిమూవ్ అయిపోయింది ఓకే సో ఈ విధంగా మీరు మీ మల్టిపుల్ అకౌంట్స్ అయితే రిమూవ్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా సో వీడియో కనుక నచ్చితే మీరు వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్